విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు. ₹32,20,25,000 ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు అక్కడ. ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజార్టీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నా. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, అహంకారం పనిచేయదు, పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు. బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది. ఆయన చార్సవ్ పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం, మాకు 3 లక్షల మెజార్టీ వస్తుంది, 30 లక్షల మెజార్టీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం, ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగవలసి ఉండగా ఒక మాట చెప్పాడు, అది ఆశ్చర్యం అన్నమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే మాట. ఆయన ఏమన్నాడంటే, నేను మామూలుగా అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు, భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు, అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి ఈయన కారణ జన్ముడండి అని. ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైకియాట్రీలో, మెగలోమేనియా అంటారు. అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది. అదేంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడనుకోలేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్. ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి ఇంకోటి లేడు. అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే, బహుశా అది దృష్టిలో పెట్టుకునే భగవత్ గారు ఆ మాట అని ఉంటాడు. అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం. మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు. ఆయన ఒక్కలకిలో కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు. నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం, ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు, అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారిచ్చారు. అలాగే 19లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు, అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది, ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది ఇప్పుడు, అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది, మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్ వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 180-169 తక్కువని 7కి పడిపోయాడు. రూలింగ్లో అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా,
నడిపాడు 5 ఏళ్ళు ఆ ప్రతిపక్ష పార్టీ నడిపాడు 7 గురితోటే నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 261 జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు 225 వచ్చిన వాళ్ళు 4 తగ్గారు 2011లో మళ్ళీ 203 జయలలిత 2 సార్లు నెగ్గింది 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది 2 సార్లు నెగ్గింది ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసే ఏట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వ తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడం లేడురా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళు కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్షబట్టి చేస్తున్నాడు అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు 200 రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే 8000 ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్తో సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా 70 ఏళ్ళలోనో 80లోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు 50 రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి 2 పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది అందుకే పార్లమెంటు కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది కారణం ఏంటంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన అన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు మనకి ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే
ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్ని చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పొచ్చేశాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా, ఎక్కడున్నాయని రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షల ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయో తెలియట్లేదని ఇవాళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2%, 2 కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలు ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని, చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షను 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారబడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు. వాళ్ళు కూడా ఏదో అయిపోయింది స్మాష్, ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమేని వాళ్ళు అనుకోకలేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకరు ఎవరు ఉంటే ఇంత బాగా ప్లే చేయలేరు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చలేదో లేకపోతే కొలీగ్ రేవంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు. ఆయనతో కూడా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం, మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి, ఇంతకుముందు చెప్పాను మీకు, అది దాదాపుగా 130 లక్షల కోట్లు రావాలి. 130,000 కోట్లు, 130,000 కోట్ల రూపాయల్లో 58% మనకు రావాలి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అసెట్స్ వాల్యూ కడితే, ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం అయింది, ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది. 142 అయితే అదే కరెక్ట్, 142 అది మనకి ఎఫిడేవిట్లో వేశారు. నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో 142,000 కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు. ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకి ఎంత రావాలో, అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ. అదే కేసీఆర్ గారు ఉంటే, ఆయన నేను ఇంతకాలం ఇవ్వకుండా వచ్చేసాను, రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడుతో కలిశాను అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు, అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్, వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్. అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు, ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి
వాడతారని వాడాలని కోరుకుంటున్నా. 142,000 కోట్లుగా చెప్పాను. తర్వాత మా నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది, వేసి కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి, ఇంకో పెద్ద ప్లేటర్ని పెట్టండి, పెట్టి దాని విషయం కూడా ఏపీ రీఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్, ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది. అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను. ఒకసారి పార్లమెంటు లోక్సభలో 18/2/2014 నాడు ఏం జరిగింది? అనేక సార్లు మోడీ గారు, అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు, మీరా మాకు పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు. మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది, ఆ వేళ దాని మీద చర్చ పెడదామని. నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, అలా దాచుకుని ఉంచాను. ఆ వేళ ఎంతమంది హాజరయ్యారు, హాజరైన వాళ్ళందరూ సరిపోతారా అసలు? నిజంగా ఆ వేళ ఓటింగ్ పెడితే ఏపీ రీఆర్గనైజేషన్ పాస్ అవుతుందా యాక్టు? బిల్లు యాక్ట్ అవడానికి అవకాశం లేదు. అవన్నీ ఆధారాలతో ఉన్నాం. అసలు అక్కడ చర్చే పెట్టడానికి 10 ఏళ్ళు అయింది. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు. ఇప్పటికైనా ఒక చర్చ, ఒక చిన్న ఏ చర్చ మీద ఓటింగ్ కూడా అక్కల, ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆవేళ ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు. అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం, జయప్రకాష్ నారాయణ, ఈ 2 పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అయిపోయిందంటే అయిపోయిందన్నారు, తలుపులు మూసేశారు, టీవీ ఆపేశారు. ఏంటి కారణం ఉన్నదాని మీద చర్చ పెట్టమంటే 10 ఏళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం అన్నా చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి. అదొకటి. ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వాలని నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది. బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది. రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి. ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు, చేసి దాని మీద ఒక చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఏం అఘాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది. తేలటంలో వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అవ్వలేదురా, వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు, ఆ వాళ్ళు తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు. లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా, అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా, వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని, పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న పెద్ద గొడవ అయింది కదా, డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్, దాని మీద కూడా ఒకసారి చర్చ పెట్టించి. ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటివి. నెక్స్ట్ మోడీ గారికి ఒక్కరికే వచ్చింది కాదు, మోడీ గారు ఒక్కరికే డబ్బులు ఇస్తే ప్రధానమంత్రిని మనం ఎంబ్రాస్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఆయన హ్యూమిలేషన్లో పెట్టడం ఎందుకని చెప్పి అనుకోవచ్చు. మీ పార్టీకి వచ్చింది, వైసీపీకి వచ్చింది, మన జనసేన పార్టీకి వచ్చింది, అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే, అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు. ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది, ఎలా ఇచ్చారు, ఏ మనీ ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి, ఎందువల్ల ఇలా జరిగింది, ఇది అసలు కరెక్టా? అది కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన. మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు, మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు, చూడండి ఎంత దారుణం అయిపోయిందో, కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి దేశంలోనూ. అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలులు, మోడీ గారు కృష్ణుడు, వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ లేయించి కమిషన్ లేయించి కోర్టులకు ఎక్కుతున్నారు, చూడండి ఎంత అన్యాయమో అని చెప్పాడు ఆయన. అది నిజమా? అది ఎంత తెలుసుకోవడం కోసం, ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు, ఈ గవర్నమెంట్లా కాదు, వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మోడీ గారిని, మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంకుశమేమో నీతీష్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.